బ్యాక్ టు న్యూస్. మీరు మీ చంటి పిల్లలకు స్నానం చేయించిన తరువాత పౌడర్ రాస్తున్నారా? ఆ పౌడర్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ దేనా అయితే తస్మాత్ జాగ్రత్త. అందులో క్యాన్సర్కు కారణమయ్యే పదార్థాలు ఉన్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక జరిగిన ఇన్వెస్టిగేషన్ బయటపడింది. ఇప్పటికే పలుమార్లు జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ను ల్యాబ్లో పరీక్షించగా యాక్సెస్టాస్ నారారై పదార్థం అందులో ఉన్నట్లుగా వెల్లడించింది. ఇది దశాబ్ద కాలంగా జరుగుతోందంటూ స్పష్టం చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కమ్ పౌడర్ క్యాన్సర్కు కారణమవుతుందని రైటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. దీంతో జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కమ్ సేల్స్ దారుణంగా పడిపోయాయి. ఈ బేబీ టాల్కమ్ పౌడర్లో ప్రమాదకర ఆస్బెస్టాస్ అవశేషాలు ఉన్నాయని పేర్కొన్న రైటర్స్ ఈ విషయం సదర్ సంస్థకు 1971 నుంచి తెలుసంటూ బాంబు పేల్చింది. ఈ వార్త బయటికి రాగానే జాన్సన్ అండ్ జాన్సన్ షేర్లు పడిపోయాయి. జాన్సన్స్ బేబీ పౌడర్కు సంబంధించిన కథనాల పట్ల భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. హిమాచల్ ప్రదేశ్లోని జాన్సన్ బేబీ పౌడర్ ప్లాంట్ నుంచి శాంపిళ్లను డ్రగ్ అధికారులు సీజ్ చేశారని తెలుస్తోంది. ఆస్బెస్టాస్ ఆనవాళ్లను పరీక్షించడానికి సిడిసిఎస్ఓ అధికారులు పౌడర్ శాంపిళ్లను సీజ్ చేశారని రాయిటర్స్ తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన అత్యున్నత స్థాయి భేటీలో జాన్సన్ బేబీ పౌడర్ ప్లాంట్లో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. జాన్సన్స్ బేబీ పౌడర్ శాంపిళ్లను సీజ్ చేసిన విషయంలో స్పందించడానికి సిడిసిఎస్ఓ అధికారులు నిరాకరించారు. ఈ విషయంలో కంపెనీ కూడా నోరు మెదపలేదు. జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్లోని ఆస్బెస్టాస్ అవశేషాల కారణంగా క్యాన్సర్ బారిన పడ్డామని ఆరోపిస్తూ చాలామంది అమెరికన్లు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడ్డ 22 మంది మహిళలకు $4.7 బిలియన్ పరిహారం చెల్లించాలని ఈ ఏడాది జులైలో మిసోరీ కోర్టు తీర్పు వెలువరించింది. మరోవైపు ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు సుమారు 100 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లను నియమించారు. జాన్సన్ ఇండియాతో సంబంధం ఉన్న వేర్వేరు ఉత్పాదక యూనిట్లు, హోల్సేలర్సు, పంపిణీదారులను పరిశీలించడానికి నియమించారు. దీనిపై సంప్రదించినప్పుడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. అయితే ఈ రిపోర్ట్లో నివేదించిన అంశాలు చాలా ఆందోళనకరమని మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించినట్లు తెలిపింది. ఒకవేళ నిజంగానే ఇందులో హాని కలిగించే పదార్థాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొన్ని లక్షల మంది చిన్నారుల ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపుతుందన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.